హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భవిష్య యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనం ఈ రోజు నుంచి సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్, మనం బ్యాంక్ ఆస్పిరెంట్స్కి కావాల్సిన సీటింగ్ అరేంజ్మెంట్, అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి యూజ్ అయ్యే విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చేటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజల్స్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నామా. సో ఇవి మనకి ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. సో ఎవరికైనా సరే డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే, కొత్త స్టూడెంట్స్ వస్తే కనుక ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోని 9848013276 అనే కాంటాక్ట్ నెంబర్కి మీ నేమ్ విత్ ఇనీషియల్తో సహా సెండ్ చేయడమా, సో దట్ నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అలాగే నా లైవ్ సెషన్స్ ఎక్కడున్నా సరే వెంటనే మీకు మెసేజ్ వస్తుంది ఫ్రమ్ భవిష్య యూట్యూబ్ ఛానల్. అలాగే మనకి అన్ అకాడమీలో నేను ప్రతిరోజు మార్నింగ్ 7:00 to 8:30 క్లాసెస్ టీచ్ చేస్తానమ్మా. సో ఈ క్లాసెస్ని ఎవరైనా వినాలనుకుంటే కనుక నా రెఫరల్ కోడ్ SBB10 అనేది యూజ్ చేసుకొని జాయిన్ అయితే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ వస్తుంది. అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కేవలం నా క్లాసెస్సే కాదు, అన్ అకాడమీలో ఉన్న ఫ్యాకల్టీస్ అందరి క్లాసెస్ని మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ఇయర్ ఫిబ్రవరి 1st and 2nd కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్కి ఎక్స్ట్రాగా 2 మంత్స్ యాడ్ ఫ్రీగా వస్తుంది. అలాగే 2 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక మీకు త్రీ మంత్స్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది, ఓకేనా. అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కేవలం నా క్లాసెసే కాదు, అన్ అకాడమీలో ఉన్న ఫ్యాకల్టీస్ అందరి క్లాసెస్ని మీరు ఎన్నిసార్లు చూసుకోవచ్చు. అలాగే అన్ అకాడమీలో 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ and 2 ఇయర్స్కి ఈ విధమైనటువంటి అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది అన్ అకాడమీ. అయితే నా రెఫరల్ కోడ్ SBB10 అని వాడిన తర్వాత ఆఫ్టర్ ద 10% డిస్కౌంట్ మీరు ఈ అమౌంట్ పే చేస్తే సరిపోతుందమ్మా, మీకు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నాం ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన వాటిలో, ఓకే రైట్. సో డియర్ స్టూడెంట్స్, సీటింగ్ అరేంజ్మెంట్, సో ప్రాబ్లం నెంబర్ 1. జాయిన్ చేద్దామా. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఇట్. మన దగ్గర PQRSTVWZ అనేటువంటి ఒక 8 మంది ఉన్నారమ్మా. దే ఆర్ సిటింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్. వాళ్ళందరూ ఒక సర్కిల్లో కూర్చోవడం జరిగింది. ఫేస్ ఇన్ ద సెంటర్, అందరు సెంటర్ని ఫేస్ చేస్తూనే ఉన్నారు, బట్ నాట్ నేస్ ఇన్ ద సేమ్ ఆర్డర్. అదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. సో ఒక వృత్తంలో, తెలుగు వారి కోసం కూడా చెప్తున్నానమ్మా, మనకి 8 మంది కేంద్రానికి అభిముఖంగా కూర్చొని ఉన్నారు సెంటర్ని ఫేస్ చేస్తూ, ఓకే. వాళ్ళలో పాయింట్ చెప్తున్నాడు ఎస్ ఈస్ ద రైట్ ఆఫ్ పి. పి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి రైట్ సైడ్ 3rd పొజిషన్ ఉండాలి ఎస్. పి ఈజ్ 2nd రైట్ ఆఫ్ వి. వి అనే పర్సన్కి రైట్ సైడ్ 2nd పొజిషన్లో పి ఉండాలి, ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. వి అనే పర్సన్కి రైట్ సైడ్ 2nd పొజిషన్లో పి ఉంటే పి అనే పర్సన్కి రైట్ సైడ్ 3rd పొజిషన్లో ఎస్ ఉన్నారు. నెక్స్ట్ ఆర్ ఈజ్ 2nd లెఫ్ట్ ఆఫ్ వి. ఆ వి అనే పర్సన్కి లెఫ్ట్ సైడ్ 2nd పొజిషన్లో ఆ కనెక్షన్స్ వరుసగా వచ్చేస్తున్నాయి. అండ్ అంటే మళ్ళీ మొదటి వ్యక్తి. అమ్మ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే సెంటెన్స్లో అండ్, బట్, ఈజ్ అనే పదాలు ఎప్పుడు కూడా మొదటి వ్యక్తి గురించి మాట్లాడతాయి. అంటే ఆర్ ఈజ్ 3rd రైట్ ఆఫ్ క్యూ. సో క్యూ అనే పర్సన్కి రైట్ సైడ్ 3rd పొజిషన్లో ఆర్ ఉన్నారు అమ్మా, వరుసగానే వచ్చేస్తున్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్యూ నుంచి స్టార్ట్ చేసేద్దాం. లేదంటే వాడు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎస్ ఈజ్ 3rd రైట్ ఆఫ్ పి కదమ్మా. పి అనే పర్సన్ ఇక్కడ ఉంటే కనుక వాడికి రైట్ సైడ్ 1, 2, 3 3rd రైట్ ఉండాలి ఎస్. అలా కొనుక్కోసారి మనకు అదృష్టం మోడల్ కలిసి వస్తాయి కూడా. పిఈజ్ 2nd రైట్ ఆఫ్ వి. మా వి అనే వాడికి 2nd రైట్ ఆఫ్ పి, అంటే పి అనే వాడికి లెఫ్ట్ సైడ్ 2nd పొజిషన్లో వి ఉండాలి అని అర్థం. ఆర్ ఈజ్ 2nd లెఫ్ట్ ఆఫ్ వి. వీడు వి కదా మా, వీడి కేంద్రానికి అభిముఖంగా ఉన్నప్పుడు వీడికి కుడి చేయి అంటే ఇది, వీడికి ఎడం చేయి ఇది. వి అనే పర్సన్కి లెఫ్ట్ సైడ్ 2nd పొజిషన్గా ఉండాలి ఆర్ అనే పర్సన్. ఇక్కడ ఆర్ పెట్టేశాం. అండ్ అంటే మళ్ళీ మొదటి వ్యక్తి ఆర్ గురించి చెప్తుంది. ఆర్ ఈజ్ 3rd రైట్ ఆఫ్ క్యూ. అమ్మా క్యూ అనే వ్యక్తికి రైట్ సైడ్ 3rd పొజిషన్గా ఆర్, అంటే ఆర్ అనే వ్యక్తికి లెఫ్ట్ సైడ్. అమ్మా గుర్తుపెట్టుకో, వీడి సెంటర్ని ఫేస్ చేస్తున్నప్పుడు వాడికి లెఫ్ట్ అంటే ఇది, మన రైట్ వాడికి లెఫ్ట్ అవుతుంది. సో 1, 2, 3 ఇక్కడ ఎవరు ఉండాలి? క్యూ. నువ్వు చూడు, క్యూ అనే పర్సన్కి రైట్ సైడ్ 1, 2, 3 ఆర్ సరిపోయినా అట. డబ్ల్యూ ఈజ్ నాట్ ఇమీడియట్ నెంబర్ ఆఫ్ వి. డబ్ల్యూ అనేవాడు వి పక్కన ఉండకూడదు అమ్మా. ఇక్కడ వి ఉంటే వి పక్కన డబ్ల్యూ రాకూడదు, అంటే ఇక్కడ మిగిలిపోయింది ఎవరు? ఇక్కడ డబ్ల్యూ వచ్చేస్తారు. ఆ రెండు ప్లేసెస్లో ఖాళీ లేదు, ఇంకెక్కడ అవకాశం లేదు. తర్వాత జెడ్ ఈజ్ 2nd రైట్ ఆఫ్ టీ. టీ అనే వ్యక్తికి రైట్ సైడ్ 2nd పొజిషన్లో జెడ్ ఉండాలి కదా. సో ఇక్కడ టీ పెడితే 2nd రైట్లో ఆల్రెడీ క్యూ ఉంది, కుదరదు. కాబట్టి ఇక్కడ మాత్రమే టీ ఉంటుంది. రైట్ సైడ్ 2nd పొజిషన్లో మనకి ఎవరు ఉండాలి? జెడ్ అనే పర్సన్ ఉండాలి. అడగా. సో ఇది మనకున్నటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్. రైట్, క్వశ్చన్ చూద్దామా.
హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్ బిట్వీన్ పి అండ్ ఆర్, అమాక పికి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. ఇక్కడ పి ఇక్కడ ఆర్ ఉంటే ద బోత్ ఆర్ ఆపోజిట్ పర్సన్స్, సో హౌ మెనీ పర్సన్స్ ఆర్ హియర్, 3 పర్సన్స్ ఉన్నారు. ఇట్ సైడ్ కూడా 3 పర్సన్సే ఉన్నారు. అమ్మా ఎటు చూసినా 3 పర్సన్స్, 3+3=6 అనకూడదు, 3 అనే చెప్పాలి. ఓకే, ఆన్సర్ ఇస్ బి. వారి ఇరువురికి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే ఏదో ఒక సైడ్ తీసుకుంటావు, రెండు సైడ్ తీసుకోకూడదు, ముగ్గురు ఉన్నారు. ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్ చూడు, సేమ్ దాని క్వశ్చనే కదా. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు పి, గుర్తుపెట్టుకో తెలుగుదం ఎప్పుడు కూడా మనం వెనక నుంచి రావాలి. పి నుంచి చూస్తే ఎస్ యొక్క పొజిషన్ ఏంటి? ఫ్రమ్ పి వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎస్, మా పి నుంచి ఎస్ యొక్క పొజిషన్ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. పి నుంచి ఎస్ అనేది రైట్ సైడ్ నుంచి చూస్తే 1, 2, 3 థర్డ్ రైట్లో ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? థర్డ్ రైట్ ఉందా? ఫోటో సార్, ఆన్సర్ ఇస్ సి. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోమా, సో పి నుంచి చూస్తే ఎస్ యొక్క పొజిషన్ రైట్ సైడ్ ఎందుకు ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్, ఫిఫ్త్ లెఫ్ట్, రెండు కామా. ఇక్కడ వాడు రైట్ నుంచా లెఫ్ట్ నుంచా మనం మెన్షన్ చేయాలి, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా మెన్షన్ చేయనప్పుడు రెండు తీసుకోవాలి. కాదు బై డిఫాల్ట్గా మనకి దగ్గరగా ఉన్నదాన్ని తీసుకుంటూ ఉంటారు, మా బై డిఫాల్ట్ అది చెప్పొద్దు, చెప్పకూడదు అట్లా. సో నన్ ఆఫ్ దీస్ ఉన్నప్పుడు మాత్రం నన్ ఆఫ్ దీసే ఆన్సర్, ఎందుకంటే థర్డ్ రైట్ నిజమే, ఫిఫ్త్ లెఫ్ట్ కూడా నిజమే. వాడు రైట్ నుంచా లెఫ్ట్ నుంచా కన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు కాబట్టి రెండు చెప్పాలి. కానీ ఇక్కడ ఆప్షన్స్ నన్ ఆఫ్ దీస్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి థర్డ్ రైట్ని మనం ఆన్సర్గా చెప్పుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ మనం ఇది క్వశ్చన్ మారిపోయింది, డైరెక్షన్ ఫ్రమ్ థర్డ్ టు ఫోర్త్. ఆన్సర్ ప్లీజ్, నేను చెప్పేస్తాను, మీరు పాజ్ చేసుకొని వీడియోని ఆ ప్రాబ్లమ్ చేయండి, చేసి రాకపోతే వినండి. ఓకేనా? అమ్మా స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్, ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఇట్. 8 ఫ్రెండ్స్ జేకే ఎలెమెనో పి క్యూ ఎలెమెనో ఆర్ సిటింగ్ అరౌండ్ ఏ సర్కిల్ టేబుల్ ఫేసింగ్ ద టువర్డ్ ద సెంటర్. అమ్మ ఒక 8 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వారందరూ కూడా ఒక సర్కిల్లో సెంటర్ని ఫేస్ చేస్తూ కూర్చున్నారు, కేంద్రానికి అభిముఖంగా కూర్చొని ఉన్నారు, ఒక వృత్తంలో అనర్థం. ఇలా 8 ఉన్నారమ్మా. జే ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ ఓ, జే అనేవాడు ఓ పక్కన కూర్చోవద్దు అన్నారమ్మా. నాట్ ద నైబర్ అంటే ఉండకూడదు, నేను కాదు లేదు అని చెప్పడానికి హ్యాష్ అనే గుర్తు వాడుకుంటారమ్మా. జే అనేవాడు ఓ పక్కన ఉండకూడదు, జే ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు ఓ, జే పక్కన ఓ లేదు. నెక్స్ట్ ఎల్ ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ కే, కే అనే పర్సన్కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్లో ఉండాలి ఎల్. తర్వాత క్యూ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్, ఎన్ అనే పర్సన్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఉండాలి క్యూ. క్యూ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్, హూ హూ అనే పదం ఎప్పుడు దాని ముందున్న వ్యక్తి ఎన్ గురించి, అంటే ఎన్ ఈజ్ నెక్స్ట్ రైట్ ఆఫ్ ఎల్. అమ్మ ఎల్కి నెక్స్ట్ రైట్ అంటే ఇమీడియట్ రైట్లో ఉండాలి ఎన్ అని అర్థం. ఇక్కడ రెండు పాయింట్స్ కనెక్షన్స్ వచ్చాయి కదా, ఒకసారి స్టార్ట్ చేసేద్దాము. కే అనే పర్సన్కి రైట్ సైడ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్లో ఎన్ ఉంటే, ఎన్కి ఎల్ ఉంటే ఎల్కి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు? ఎన్ ఉన్నారు. ఆ తర్వాత చూడమ్మా ఎన్ అనే పర్సన్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ క్యూ, గుర్తుపెట్టుకో. వీడు సెంటర్ని ఫేస్ చేస్తున్నప్పుడు వాడికి ఆబ్వియస్లీ మనకి ఎదురుమైన వ్యక్తి కాబట్టి వాడికి లెఫ్ట్ అంటే మనం మన రైట్గా భావించాలి. ఎన్ అనే వ్యక్తికి ఇది లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఎవరుండాలమ్మా? క్యూ ఉందని. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ హూ అంటే ఎన్ గురించి, ఎన్ ఈజ్ నెక్స్ట్ టు రైట్ ఆఫ్ ఎల్, ఎల్కి రైట్ సైడ్లో నెక్స్ట్ పొజిషన్లో ఎన్ ఉన్నారు, సరిపోయింది. ఓ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ ఎన్, ఆర్ మా ఓ అంట ఎవరెవరి పక్కన కూర్చోకూడదో చెప్తున్నాడు. ఓ ఈజ్ నాట్ ద నైబర్ అంటే హీఈస్ నాట్ అడ్జసెన్స్ టు ఎన్ ఆర్ కే, వాడు ఎన్ పక్కన కానీ కే పక్కన కానీ ఉండకూడదు. ఎవరు? ఓ అమ్మా. కే పక్కన ఓ ఇక్కడ ఉండకూడదు, ఎన్ పక్కన ఉండకూడదు. మనకున్న ఛాన్సెస్ ఎదురెదురు కనుక, ఆల్రెడీ ఇక్కడ క్యూ ఉంది, దానికి ఎదురుకి ఇంకెవరు ఉంటారు? మిగిలిపోయిన వారు ఓ ఉంటారు, అంతే. ఓకేనా? ఓ పక్కన ఎవరు ఉండకూడదు అని చెప్పాడు ఫస్ట్ పాయింట్ ప్రకారం, జే నాట్ అడ్జసెన్స్ టు ఓ, ఓ పక్కన జే ఉండకూడదు అన్నాడు. ఓ పక్కన జే ఈ రెండు పొజిషన్స్ కాకపోతే ఇంకా మిగిలిపోయింది ఒక్కటే కదమ్మా, అక్కడ జే వచ్చేస్తుంది మనకి. ఓకే, తర్వాత బట్ మనం ఇక్కడ చూడు, ఓ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ ఎన్ఆర్కే, బట్ బట్ అంటే మళ్ళీ మొదటి వ్యక్తి ఓ గురించి మాట్లాడుతుంది, అంటే ఓ ఈజ్ ఆన్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి. మా పి అనే వాడికి లెఫ్ట్ సైడ్ ఇమీడియట్ పొజిషన్లో ఓ, సరిపోయిందా? పీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఓ, సరిపోయిందా? అట్లా. సో మిగిలిపోయిన అక్షరం ఏంటో చూడు, జే కే ఎం, ఎం ఇంకా రావాలి, ఎం ఇక్కడికి వచ్చేస్తుంది, ఎం అనే పర్సన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. సో ఇది మనకున్నటువంటి అరేంజ్మెంట్ అమ్మా. నా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ జే అండ్ క్యూ, స్టార్టింగ్ ఫ్రమ్ కౌంటెడ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ జే. చూసావా, వాడు క్లాక్ వైజ్ అని పర్టికులర్ మెన్షన్ చేస్తాను.
జే అండ్ క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారు అనగానే ఎవడు లేడని నువ్వు చెప్పొద్దు, వాడు ఏదో చెప్తున్నాడు. స్టార్టింగ్ ఫ్రమ్ కౌంటెడ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ జే, అమ్మా జే నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇదమ్మా, జే నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చే క్రమంలో జేకి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 1, 2, 3, 4, 5, 6 మొత్తం ఎంతమంది అంటే 6 ఉన్నారు. జాగ్రత్త, నువ్వు నన్నని పెట్టకూడదు అక్కడ, గుర్తుపెట్టుకో. వాడు పర్టికులర్గా మెన్షన్ చేశారు మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని కూడా చెప్తున్నాడు, ఫ్రమ్ హూమ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది స్టార్టింగ్ ఫ్రమ్ జే అన్నాడు కాబట్టి 6 మంది వచ్చారు, అదే క్యూ అంటే ఎవడు లేడు, నన్ను అని పెట్టేవాళ్ళం, జాగ్రత్త. ఓకేనా, నెక్స్ట్ ఇస్ సి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడమా, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జే విత్ రెస్పెక్ట్ టు ఎం. తెలుగు అర్థం ఏంటి, ఎం నుంచి చూస్తే జే యొక్క పొజిషన్ ఏంటి, ఫ్రమ్ ఎం వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ జే. మా ఎం నుంచి చూస్తే జే యొక్క పొజిషన్ తెప్పిపోతారు ఆపోజిట్ కాబట్టి నువ్వు రైట్ సైడ్ తీసుకున్నా 1, 2, 3, 4 రైట్, లెఫ్ట్ సైడ్ తీసుకున్నా 4 లెఫ్టే వస్తుంది. సో వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ జే విత్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎం అంటే 4 రైట్ లేదా 4 లెఫ్ట్. ఇక్కడ చూడమా 4 రైట్ నిజమే, 4 లెఫ్ట్ కూడా నిజమే, కాబట్టి ఆన్సర్ ఏంటి, బోత్ ఆప్షన్స్ ఏ అండ్ బి అని అర్థం. సో రెండు రైట్ అనే కాబట్టి మన ఆన్సర్ ఏంటి, మా డి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 4. ఓకేనా, నెక్స్ట్ మా ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, దేర్ ఆర్ 4 బాయ్స్, అరుణ్, సమీర్, గౌరవ్, మనీష్ అండ్ 4 గర్ల్స్, అంజలి, పూజ, రుమాలి, సీమ. మా కొన్ని లెటర్స్ రిపీట్ అవుతున్నాయి చూద్దాం. ఇన్ ఎ స్క్వైర్ టేబుల్ మొత్తం 8 మంది కూడా ఒక చతురస్రాకారపు బల్ల పైన కూర్చోవడం జరిగిందమ్మా. గర్ల్స్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్, గర్ల్స్ ఏమో సెంటర్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. బాయ్స్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అంటే వీళ్ళేమో బయటకు చూస్తూ ఉన్నారు, మా అవే ఫ్రమ్ ద సెంటర్. బాయ్స్ ఏమో బయట కూర్చొని ఉన్నారు, బయట చూస్తున్నారు, గర్ల్స్ ఏమో లోపల చూస్తూ ఉన్నారు. అంజలి థర్డ్ రైట్ ఆఫ్ జి. సో ముందుగా మనం ఒక స్క్వైర్ బాక్స్ తీసుకుందాం, స్క్వైర్ బాక్స్ తీసుకుందాము. మొత్తం ఎంతమంది అంటే 8 మంది, 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో చెప్పాడా, కార్నర్స్లోనే కానీ మిడిల్లోని కానీ ఏం మెన్షన్ చేయలేదు కదా. సో బై డిఫాల్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి సైడు ఒక్కొక్కరు కార్నర్స్లో ఒక్కొక్కరు కూర్చున్నారు అని అనుకుంటే వాడు చెప్తున్నాడు మా అంజలి ఈజ్ ద థర్డ్ రైట్ ఆఫ్ గౌరవ్, హూ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ పూజ. హూ అనే పదం గౌరవ్ గురించి మాట్లాడుతుంది. అంజలి థర్డ్ రైట్ ఆఫ్ గౌరవ్ అంట. గౌరవ్కి ఒక అబ్బాయి కదా, వాడికి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్లో అంజలి ఉంది, ఒక అమ్మాయి అంజలి. అంజలి ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ గౌరవ్, హూ అంటే ఎవరి గురించి, గౌరవ్ గురించి. మా ఇక్కడ గుర్తుపెట్టుకో, అబ్బాయిలేమో బయటకు చూస్తున్నారు రాకపోతే ఫ్రమ్ ద సెంటర్ అనే విషయం మర్చిపోకూడదు. సపోజ్ నేను ఇక్కడ గౌరవ్ తీసుకుంటే కనుక, ఇక్కడ గౌరవ్ తీసుకుంటే కనుక గౌరవ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అబ్బాయి, వాడికి రైట్ సైడ్ 1, 2, 3 అంజలి వస్తుంది. అంజలి అనేది అమ్మాయి, సో తను సెంటర్ని ఫేస్ చేస్తూ ఉంది. తర్వాత హూ అంటే గౌరవ్ గురించి, గౌరవ్ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ పూజ, అమ్మా పూజ థర్డ్ లెఫ్ట్లో గౌరవ్ ఉన్నాడు. ఇక్కడ గుర్తుంచుకో, పూజ సెంటర్ని ఫేస్ చేస్తూ ఉన్నారు, తనకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్లో గౌరవ్ ఉన్నారు. సో గౌరవ్ నుంచి థర్డ్ పొజిషన్లో పూజ, గౌరవ్ నుంచి ఒకనొక పొజిషన్లోనేమో అంజలి ఉంది, ఆపోజిట్ పొజిషన్ ఎవరు రావాలి, పూజ రావాలి. అంటే ఇక్కడ ఎవరు రావాలి, పూజ. పూజ కూడా అమ్మాయిగా, అమ్మాయిలందరూ సెంటర్నే ఫేస్ చేయాలి, తిన అంజలి అమ్మాయి. ఓకేనా, చూడు పూజ సెంటర్ని ఫేస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇది లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ సరిపోతుంది. నెక్స్ట్ సీమ ఈజ్ 4th లెఫ్ట్ ఆఫ్ పూజ, అమ్మా పూజాకి లెఫ్ట్ సైడ్ 1, 2, 3, 4 పొజిషన్లో ఉన్నారు సీమ. సీమ కూడా అమ్మాయే కదా, అమ్మాయి, అమ్మాయిలందరూ కూడా సెంటర్ని ఫేస్ చేస్తూ ఉండాలి. ఇట్లా హూ అనే పదం ఎవరి గురించి అంటే పూజ గురించి. అండ్ పూజ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సమీర్, జాగ్రత్త, సమీర్ అంటే అబ్బాయి. పూజ ఎవరంటే సమీర్కి ఇమీడియట్ రైట్లో ఉన్నారు. అమ్మా ఇక్కడ కనుక సపోజ్ నువ్వు సమీర్ పెడితే సమీర్ అవుట్ సైడ్ అన్నప్పుడు ఇది నాకు లెఫ్ట్ అవుతుంది, నాకు రైట్లో ఉండాలని చెప్పాడు. రైట్ సైడ్ ఆఫ్ సమీర్ అన్నారు, రైట్ ఆఫ్ సమీర్ కాబట్టి ఇక్కడ సమీర్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఉన్నప్పుడు తనకు రైట్ సైడ్ సెకండ్ ఇమీడియట్గా రైట్ సైడ్లో పూజ ఉన్నారు, సరిపోయిందా? ఎస్. దెర్ ఆర్ 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ అంజలి అండ్ రూపాలి. అమ్మా అంజలికి రూపాలికి మధ్యలో ముగ్గురున్న అంటే దెబ్బతారు ఆపోజిట్ అని అర్థం. రూపాలి రూప అమ్మాయి కదమ్మా, ఫీమేల్ పర్సన్ మైనస్. సో మిగతా ఇద్దరు కూడా ఎవరు మనకి అబ్బాయిలు, వాళ్ళ గురించి ఎక్కడ డిస్కషన్ వచ్చిందంటే రావాలి. ఎవరెవరు, అరుణ్, మనీష్. అసలు వాళ్ళ గురించి డిస్కషనే రావాలి మనకి, అంటే
ఇక్కడ అరుణ్ పెడితే ఇక్కడ నాకు మనీష్ రావాలి. ఒకవేళ ఇక్కడ మనం అరుణ్ పెడితే ఇక్కడ మనీష్ రావాలి. సో ఎవరు అను అరుణ్ ఎవరు మనీష్ అనేది మాకు కన్ఫర్మేషన్ చూద్దాం. ఓకేనా, క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పూజ విత్ రెస్పెక్ట్ టు అంజలి? తెలుగు అర్థం ఏంటి? అంజలి నుంచి చూస్తే పూజ యొక్క పొజిషన్ ఏంటి? అమ్మాయి ఇక్కడ అంజలి ఉంటే ఇక్కడ పూజ ఉంది. లెఫ్ట్ సైడ్ నుంచి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంజలికి, రైట్ సైడ్ నుంచి మాట్లాడుకుంటే 1, 2, 3, 4, 5, 6 సిక్స్త్ రైట్. సెకండ్ లెఫ్ట్ నిజమే, సిక్స్త్ రైట్ నిజమే. ఏముంది ఇక్కడ? సెకండ్ లెఫ్ట్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద పవర్ నెంబర్ 5. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ కానీ బోత్ అనే మాటలు కానీ లేవమ్మా, అందుకని పెట్టేయచ్చు. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఎవరు జరిగిందమ్మా, నీకు ఎక్కువ క్వశ్చన్స్ని నేను కవర్ చేయడానికి అని చెప్పి కరెక్ట్గా నేను పెట్టాను. సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. రోజుకు ఒక 2-3 క్వశ్చన్స్ అలాగే చెప్తాను అంతే. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్ విత్ భవిష్య యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ సురేష్ సైనింగ్.